నమస్తే, వెల్కమ్ టు హిట్టివి. హిట్టివిలో ఎన్నో వినూత్నమైన కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాం. మీ నుంచి కూడా మంచి స్పందన లభిస్తూ ఉంది. ఒక వ్యక్తి గురించి మాట్లాడాలి అంటే ఏం మాట్లాడాలి అన్న ఆలోచన కలుగుతుంది మామూలుగా. అయితే ఒక వ్యక్తి గురించి తెలుసుకున్నప్పుడు కొన్ని కొన్ని ఆశ్చర్యకరమైన నిజాలు బయటపడుతూ ఉంటాయి. అలాంటి ఆశ్చర్యకరమైన నిజాలు బయటపడిన తర్వాత ఆ వ్యక్తి అందరికీ తెలిసిన వ్యక్తి అయినా ఇంకా మరింత విషయాలు, మరిన్ని విషయాలు తెలియచెప్పాలనే సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నేను సగర్వంగా మొదలు పెట్టబోతున్నాను. మనందరికీ సుపరిచితులు పాండురంగం గారు. పాండురంగం గారు అనగానే మనకు ఒక న్యూమరాలజిస్ట్గాను, ఒక వరల్డ్ ఫేమస్ యోగా మాస్టర్గాను మనకు తెలుసు. కానీ ఆయన ఎంత త్యాగశీలి, ఏ విషయం గురించి పోరాటం చేస్తున్నారు, జనానికి అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు, ఈ విషయాలన్నీ కూడా ఈరోజు మీకు అందిస్తోంది హిట్టీవీ. నమస్కారం సార్. నమస్తే. హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్, రిచ్ భారత్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన అలానే బెల్ ఐకాన్ కొట్టండి. గుడిలో అయినా పడిలో గంటకు చాలా ఇంపార్టెంట్, కొట్టకపోతే నేనైతే అనుకోను, మీద మాత్రం కొట్టాల్సిందే అంటాడు ఎవరు, యూనివర్స్. ఓకేనా? సో వెల్కమ్, వెల్కమ్, వెల్కమ్. సో ఈరోజు మీకు నా యొక్క వీడియో మీ ఛానల్లో మొదటిసారిగా చూస్తున్నారుగా. సో తప్పకుండా మీ జీవితంలో ఎంతో మార్పు రాబోతుంది. నా వీడియోలు చూసిన ప్రతి ఒక్కరు కూడా అపర్ కుబేర్ రావడం తథ్యం, తదాస్తు. అదేవిధంగా ఆరోగ్యం, ఆరోగ్యమైన సమాజాన్ని నేను కోరుకుంటున్నాను. సో భారత విశ్వగురువు కావడానికి కోసమే నేను ఇవన్నీ ప్రయత్నం చేస్తున్నాను. అన్ని యూట్యూబ్ ఛానల్లో కూడా నేను ఇంటర్వ్యూలు ఇస్తాను. ఈ యూట్యూబ్, ఆ యూట్యూబ్ అనేది ఉండదు, నాకు యూట్యూబ్ కూడా ఉండదు కదా. ఓకేనా? సో ఎలా ఉన్నారమ్మా? చాలా బాగున్నానండి. ఓకే, మీరు అంటే ఒక యోగా గురువుగా ఉండి, ఒక యోగా మాస్టర్గా ఉండి, యోగా గురువుగా 25 సంవత్సరాలు పూర్తయి, దాదాపు 30 సంవత్సరాలు దాకా అవుతుంది నాకు. ఎన్ని సంవత్సరాలుగా అసలు అలా లేరు ముందు మీరు? 45, మొన్నే జూలై 5వ తారీఖు నాది 45 పూర్తయి, 45 బర్త్డే అయింది. అలా లేరు, 25 సంవత్సరాలలానే ఉన్నారు. సరే, దాని గురించి తర్వాత మాట్లాడినా, ముందు యోగా గురువుగా ఉండి మీరు ఎందుకు ఈ సబ్జెక్ట్ ఎంచుకున్నారు? చాలా మంది అపనమ్మకంతో ఉంటూ ఉంటారు. ఏ సబ్జెక్ట్ అంటారు? న్యూమరాలజీ. న్యూమరాలజీ జనాలకు చెప్పాలి, న్యూమరాలజీ. న్యూమరాలజీ గురించి చాలా మంది మాట్లాడుతున్నారు, అంకెల గారడి గురించి మాట్లాడుతూ ఉన్నారు. సో మీ మాటల్లో చెప్పండి, అసలు న్యూమరాలజీ నమ్మొచ్చు అంట? నమ్మచ్చా? ఎస్, నమ్మచ్చా అనే దానికి నమ్మచ్చు. ఎంత ఆన్సర్ సింపుల్, నమ్మచ్చు. ఎందుకంటే ఇప్పుడు నేను కనిపిస్తున్నాను, ఒక్కసారి అన్ని టీవీ ఛానల్, ఎన్టీవీలో కానీ, టీవీ నైన్లో కానీ, ఈటీవీలో కానీ, జీటీవీలో కానీ, మొత్తం తెలుగు రాష్ట్రాల్లో ఉన్న శాటిలైట్ ఛానల్లో నా ఇంటర్వ్యూలు చూడండి. ఫస్ట్ ఒక 10 సంవత్సరాల క్రితంది చూస్తే, అప్పుడు స్క్రోలింగ్ నా మీద ఇట్లా ఏమొస్తుంది తెలుసా? చాలా టాలెంట్ ఉంది, పాపం ఆదుకోండి కుటుంబాన్ని. అయ్యో, కేసీఆర్ గారు ఆదుకోండి, వాళ్ళ పాప అంతరిక్షం దాకా అవార్డులు అంది అంటారు చూడండి. అవునవును. అందుకు మీకు ఇంకో చిన్న విషయం చెప్తాను, తెలంగాణ ఏర్పడినాక ముందే, తెలంగాణ అప్పుడే ఏర్పడబోతుంది అనుకుంటాను నాకు తెలిసి, 2014 సెప్టెంబర్ 29వ తారీఖు మనకు తెలంగాణ ఏర్పడింది. సెప్టెంబర్లోనే, జూన్లో 2014 తెలంగాణ ఏర్పడిన తర్వాత, జూన్ 29వ తారీఖు రోజు మా పాపకు ప్రపంచంలోనే 5000 సంవత్సరాల యోగా చరిత్రలో, 5000 సంవత్సరాలు 1000 సంవత్సరాలు 1000 సంవత్సరాలు 5000 సంవత్సరాల యోగా చరిత్రలోనే ఒక మనము ఓన్లీ మనము 5000 సంవత్సరాల్లోపు యోగాసనాలు చేయొచ్చు అని ప్రపంచానికి చాటి చెప్పిన ఓకే ఏకైక ఫ్యామిలీ, అది తెలంగాణలో పుట్టిన, గడ్డ మీద పుట్టిన వ్యక్తి అని ఈవెన్ కేసీఆర్ సార్ కూడా తెలుపాయి. తర్వాత ఇంకోటి, ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన పూర్ణ ఆనంద్ వాళ్ళ పేరు, వాళ్ళ స్టోరీ, మా పాప స్టోరీ ఒకే పేజీలో కనిపించినప్పుడు ఆ పాపకేమో 25 లక్షలు ఇచ్చారు, మాకు చిల్లి గబగుడి ఇవ్వలేదు తెలంగాణ ప్రభుత్వం కానీ, మరి కేంద్ర ప్రభుత్వం కానీ. కానీ కిషన్ రెడ్డి గారు ఏమి ఇవ్వకుండా కానీ మా యొక్క ఫోటోలు కానీ వీడియోలు కానీ ఆయన ఫేస్బుక్లో ఈజ్ ఏ గ్రేట్ మ్యాన్ ఇన్ తెలంగాణ అని అప్రిషియేట్ చేశారు బీజేపీ. సో దీన్ని బట్టి అర్థం చేసుకోండి, టాలెంట్ అనంతంగా ఉంది, దమ్మిడి సంపాదన లేదు. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది మీకు, ఏమర్థమవుతుంది అంటే టాలెంట్, సంపూర్ణ ఆరోగ్యం ఉంది, మా కుటుంబానికి ఎలాంటి రోగాలు లేవు ఎప్పుడు కూడా. సో మంచి ఫ్యామిలీగా ఉన్నాం, కానీ మాకు ఉన్న లోటు ఏంటిదంటే ఇంటి రెంట్ కట్టడం కాదు కదా, తినడానికి తిండి కూడా లేని రోజులు ఉన్నాయి. అలాంటప్పుడు ఇన్ని సంవత్సరాలు నేను యోగ సాధన 19-20 ఇయర్స్ ఫ్రీ క్యాంపులు చేసి ఇండియా మొత్తం తిరిగి ఫ్యామిలీతో తిరిగినప్పుడు ప్లాట్ఫామ్ మీద పడుకున్నాము, కాశీ రోడ్ల మీద పడుకున్నాము,
రోడ్డు అన్నీ ఎక్కడ దోమలు గుట్టాయి. కాకినాడ పోతే ఫస్ట్ యోగా కాంపిటీషన్లో మొత్తం దోమలు గుట్టాయి మా ఫ్యామిలీకి. ఎవరు రక్షిస్తారు అంటే అంత సెక్యూరిటీ లేని పరిస్థితి. ఇంత యోగం, యోగా ప్రపంచానికి గొప్పదని అంటున్నాం, యోగా డేలు చేసుకుంటున్నాం కదా. అవును. మరి ఏ ఎమ్మెల్యే రాలేడు, ఏ ఎంపీ రాలేడు, ఏ సీఎం కూడా రాలేడు. కానీ ఇప్పుడు మీరు బాగున్నారుగా. మరి ఇప్పుడు బాగుంటా? ఎలా ఉంటా? ఒక న్యూమరాలజీ అనే సబ్జెక్ట్తో ప్రపంచవ్యాప్తంగా ఈ రోజున హై పెయిడ్ న్యూమరాలజీ ఒక రూపాయి దక్క 1,99,999 ఉంది. ఆఫీస్లో ఆ గోడకు చూస్తే మీకు అర్థమవుతుంది అక్కడ అన్ని ప్రైజ్ లిస్టులు అన్ని ఇలా ఉన్నాయి. ఓకే ఓకే, అర్థమైందా? సో ఈరోజు హై పెయిడ్ ఎలా తయారారు? ఒక రోజులో 100,000 రూపాయలు, ఒక రోజులో 500,000, ఒక రోజులో 33 లక్షల నర సంపాదించిన రోజులు ఉన్నాయి నాకు. ఎలా అంటే పూటకు తినలేని పరిస్థితిలో ఉన్న వ్యక్తి, ఒక యోగాచారిగా ఇన్ని 10 ప్రపంచ రికార్డులు సాధించిన నేనే ఈరోజు భౌతిక భిక్షాంది అంటే ఆపనాస్తమి నేను గవర్నమెంట్ని. ఈరోజు ఏదో 1 డే సెలబ్రేషన్, జూన్ 21 ఓ హా హా అనుకుంటూ సెలబ్రేషన్ చేస్తారు యోగా డే. నెక్స్ట్, సో అందుకోసమే ధనం మూలం ఇదం జగత్, డబ్బుకు లోహం దాసోహం. దిస్ ఇస్ ద ప్రాక్టికల్ లైఫ్, నాట్ ఎమోషనల్, నాట్ ఇదంతా లైఫ్. నవరసాలు నా దగ్గర, నా జీవితంలో రంగరించుకున్నాను నేను. ఓకే, న్యూమరాలజీ నమ్మిన వాళ్ళందరికీ కూడా డబ్బు వచ్చేస్తుంది కాదు? న్యూమరాలజీ నమ్మిన వాళ్ళందరికీ డబ్బు రాదు. న్యూమరాలజీని అప్లై చేసి దాన్ని ఫాలో చేసిన వాళ్ళకు డబ్బు వస్తుంది ఖచ్చితంగా. అంటే ఎందుకంటే మీరు నా దగ్గర 400 మంది స్టూడెంట్స్ వరల్డ్ వైడ్ గా ఉన్నారు. లండన్ లో ఉన్నారు, సింగపూర్ లో ఉన్నారు, దుబాయ్ లో ఉన్నారు, అమెరికాలో ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ ఉన్నారు, తర్వాత తెలంగాణలో ఉన్నారు, కర్ణాటకలో ఉన్నారు, ఒడిశాలో ఉన్నారు, మహారాష్ట్రలో ఉన్నారు, ఢిల్లీలో ఉన్నారు. ఇట్లా ప్రపంచవ్యాప్తంగా 400 మంది స్టూడెంట్స్ ఉన్నారు. ఈరోజు తెలుగు రాష్ట్రాల గురించి మాట్లాడతాం. ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నేను పేర్లు చెప్పిన అవసరం లేదు. ఈ నంబర్ల గురించి, మొబైల్ నంబర్లో 1 ఉండాలి, 4 ఉండాలి, 5 ఉండాలా, 6 ఉండాలా, 9 ఉండాలా అని చెప్పుకుంటున్నారా? ఈ కుహానా మేధావులు వాళ్ళంతా నా శిష్యులే కట్టప్పలు. ఈరోజు రోజుకు 30-30 లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు నా శిష్యులే. మరి నా శిష్యులే 100,000 రూపాయలు సంపాదిస్తున్నట్టు నేనే సంపాదిస్తా? కోట్లు అంతే కదా, సూట్లు కాదు, కోట్లు. సో అలా సంపాదించడం కాదు, వాళ్ళకి సంపాదించడమే నేర్చుకున్నారు వాళ్ళంతా కూడా. మరి డొనేషన్లు ఏం చేయరే, ఒకటి చూపించరే? సో ఈరోజు నా బర్త్డే రోజు నేను 400,000 రూపాయలు డొనేషన్ చేశా. గవర్నమెంట్ కూడా ఇవ్వలేను, 130,000 రూపాయల వెహికల్ ఇవ్వగలిగిన నేను. ఒక వికలాంగులకు 6 సంవత్సరాల నుంచి అప్లై చేస్తే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదు. ఇంకో విషయం చెప్తాను నేను, నిప్పులాట నిజం. తెలంగాణ ప్రభుత్వం ఇది చేస్తుంది అది చేస్తుంది అన్నారు కదా, నా దగ్గర 1 రూపాయి లేనప్పుడు నేను కూడా 3-వీలర్ వెహికల్కి అప్లై చేశాను కామరేట్లో. ఇప్పటి కూడా ఉన్నాయి అవన్నీ. నేను ఇంత యోగాచారం, నాకు ఒక వెహికల్ కావాలి అని అంటే ఇది ఇంత 3 ఇయర్స్ బ్యాకే జరిగింది ఇదంతా. కానీ నాకు వెహికల్ రాక ఇంకేం జరిగింది తెలుసా, ఈయన కాంటెస్ట్ ఎమ్మెల్యే, ఈయనకు అసలే ఇవ్వకూడదు, మళ్ళీ పోటీకి మళ్ళీ మన బండరథం మీద తిరుగుతాడు. మరి ఆ కావాలని నాకు వెహికల్ ఇవ్వలే. ఓకే, అప్పుడు నేను కొప్పుల ఈశ్వర్ గారు కూడా వాళ్ళ పిఏకి పంపిస్తే కూడా అక్కడ కూడా రికమెండేషన్ జరగలే. అంటే దీన్ని బట్టి లాస్ట్కి ఏమనుకున్నాను తెలుసా, మనం వెహికల్ తీసుకోవడం కాదు ఇవ్వాలి. ఇచ్చాం. ఓకే, వెహికల్ తీసుకోవడం గొప్ప కాదు, ఇవ్వడం మొదలు పెట్టాను నేను. ఇప్పుడు ఒకటి ఇచ్చాను, రేపు 10 ఇస్తారు, రేపు 100 ఇస్తారు, 1,000,000 కోట్ల మందికి ఇస్తాను నేను. సో ఆ పొటెన్షియల్ నాకు వచ్చింది ఓన్లీ న్యూమరాలజీ ద్వారానే. ఈరోజు ఈ డబ్బు కూడా నేను న్యూమరాలజీ ద్వారానే ఇచ్చింది నేను. అందుకోసం నేను 400 మందికి అన్నదానం చేశాను, 64 లక్షలు చేశాను. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే డబ్బు సంపాదించడం అందరూ సంపాదిస్తారు ఏదో కిందికి మీదకి, కానీ దాన్ని ఎలా మేనేజ్మెంట్ చేయాలని ఎవరికి తెలియదు. తర్వాత ఇంకొకటి, న్యూమరాలజీ అంటే ఓన్లీ 2 R's, 2 H's, 2 K's, ఆ పలకడం కూడా రింగ్ అంటారు, రమేష్ అంటారు, అది ఏంటో నాకు అర్థం కాదు ఇప్పటి వరకు. ఆ పేర్లలో 2 H's పెడతారు, 2 R's పెడతారు, ఏమేమి పెడతారు, అది ఎప్పుడు పెట్టాలి, నీతోటి శాయశక్తులు కానప్పుడు సర్నేమ్ కానీ ప్రిఫిక్స్ కానీ సఫిక్స్ కానీ కలవకపోతే అప్పుడు పెడతారు. ఓకే, ఏదో పెట్టేశావు న్యూమరాలజీ నీ 46 నంబర్లో ఉందంటే అప్పుడు హిట్ అయిపోతాడా? ఎంతమంది మోసపోలేరు తెలుగు రాష్ట్రాల్లో? ప్రపంచవ్యాప్తంగా 40 లక్షల మంది మోసపోయారండి న్యూమరాలజీ వల్ల. ఓకే, 40 లక్షల మంది ఏ తెలియదు, జడి తెలియదు, తోక తెలియదు, తొండం తెలియదు, కరెక్షన్ చేసుకుంటే అయిపోతారన్నారు వాళ్ళు. ఎక్కడ అయిపోయారు? మొత్తానికి అయిపోయారు, అయిపోయారు. మళ్ళీ వాళ్ళంతా రిటర్న్ బ్యాక్ వచ్చి నా దగ్గర కోర్సులు నేర్చుకుని ఇదా న్యూమరాలజీ, అయ్యో ఇదా న్యూమరాలజీ అంటున్నారు. ఇప్పుడు అంతా అవేకనింగ్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు మీరు ఒక్కరే చెప్పారనుకోండి ఎవరికి తెలియదు సబ్జెక్ట్, నేను నేర్చుకున్నాను అనుకోండి మీరు ఏం చెప్తున్నారో నాకు తెలిసిపోతుంది కదా. అంతేగా, అది చేసాం తెలుగు రాష్ట్రాల్లో కాదు ప్రపంచవ్యాప్తంగా. సో అందుకోసం ఈరోజు న్యూమరాలజీ మీద చాలా అవేర్నెస్ వచ్చింది. మీకు ఇంకొక
జస్ట్ ఒక టెస్ట్ కూడా, మీరు ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత మీరు ఏ మొబైల్ షాప్కైనా వెళ్ళండి, ఏ మొబైల్ షాప్కైనా వెళ్ళండి, నాకు 456 అనే నంబర్ కావాలి, మొత్తం కూడితే 46 నంబర్ కావాలి అని అడగండి, జస్ట్ టెస్ట్ చేయండి. వాళ్ళు ఏమంటారు తెలుసా అండి, ఫస్ట్ పాయింట్ ఫస్ట్ ఆన్సర్ ఏమంటారు అనుకుంటారు మీరు, మీరేమనుకుంటారు మీ మనసులో, మొబైల్ నంబర్ లో 456 తో ఎండ్ కావాలి, మొత్తం కూడితే 46 నంబర్ కావాలని అడగండి. ఎయిర్టెల్ కానీ జియో కానీ ఐడియా వడాఫోన్ కానీ బిఎస్ఎన్ఎల్ కానీ అక్కడ వెళ్ళి అడగండి. మీరు మీ ఫస్ట్ ఫీలింగ్ వాళ్ళు ఏమనసారి చెప్తారు అనుకున్నా, ట్రై చేసి ఇస్తామను, మనకి పరిచయం ఉంటే ట్రై చేసి ఇస్తామని అంటారు. ఇంకా కుదరదేమో మేడం, ఆల్రెడీ అయిపోయినాయను. సూపర్ ఆన్సర్, నో అంటారు. ఓకే, లేవండి ఆ నంబర్. ఎందుకండి అండి, మీరు ఎవరిని చూసి అడుగుతున్నారు ఈ నంబర్ 456 అని అంటారు, మీరు వెంటనే చెప్తారు. ఎందుకంటే పన బాబా పర్ణం కదండి, ఇటు చెప్పాడు ఆయన చెప్పడం వల్లేనమ్మా. ఈరోజు ఫ్రీ సిమ్లు ఇచ్చే బిఎస్ఎన్ఎల్ కానీ, ఫ్రీ సిమ్లు ఇచ్చే ఎయిర్టెల్ కానీ, ఫ్రీ సిమ్లు ఇచ్చే జియో, అన్ని ఫ్రీ సిమ్లు ఇచ్చే వాళ్ళు ఈరోజు ఒక 456 అండ్ 46 అనే నంబర్ లాస్ట్లో అడిగితే తక్కువలో తక్కువ మీ ఊహకి ఎంతుంది తెలుసా అండి, మీ ఆలోచన ప్రకారం ఎంతుంది, మీ గెస్? 1 లక్ష ఉంటుంది. సూపర్, 1 లక్ష కాదండి, ఈరోజు అలాంటి నంబర్స్ 174 లక్షల దాకా వెళ్ళిపోయింది. తీరా నేను చెక్ చేస్తే అది వెరీ బ్యాడ్ అని వచ్చింది. 174 లక్షలు వాడచ్చా అసలు ఆ మొబైల్? అసలు ఇప్పుడు ఒక ఫోన్ ఉంది, ఇది ఈ S23, 1,59,999. దీంట్లో 160,000 పెట్టిన ఈ ఫోన్లో నేను చెప్పిన సబ్జెక్ట్కి నేనే నా ట్రస్ట్ కోసం నేను వెళ్తే ఇక్కడ ఐడియా షోరూమ్కి వెళ్తే నాకు వెరీ గుడ్ ఎక్సలెంట్ నంబర్ ఏం దొరకలే, గుడ్ నంబరే దొరికింది. తీరా నేను అడిగిన నెంబర్కి 90, మీరు 160,000 బయట అమ్ముతున్నామండి, మీకు 90,000 ఇస్తామన్నారు నెంబర్ నాకే. ఓకే, అంటే నేను ఆల్రెడీ వాళ్ళకి తెలుసు. ఓకే, దీన్ని బట్టి ఏమనుకుంటున్నారు ఇప్పుడు, న్యూమరాలజీ నమ్మచ్చా నమ్మరాదా? నమ్మాలి ఇక, మీరు ఏం చెప్పడం కాదు. పబ్లిక్ లో ఈరోజు టమాటా రేటు ఆహా ఓహా అంటే, ఇప్పుడు పార్టీలకు వెళ్తే టమాటాలు గిఫ్ట్ ఇస్తున్నారు, రేపు ఫ్యూచర్ లో మీ అల్లుడు మీ కూతురు రేపు ఫ్యూచర్ లో మీ పిల్లలు ఉంటే వాళ్ళకి ఏమంటారు తెలుసా, ఒక మంచి మొబైల్ నంబర్ అత్తారింటికి దారేదో టైటిల్ లాగా ఒక మంచి మొబైల్ నంబర్ ఇచ్చేయండి బాబా పాండంగా అడుగుతారు. అవునా? ఏది వరకట్నం గిఫ్ట్ గా? ఓకే, వరకట్నాలు ఏమి అడగరు ఇప్పుడు రాబోయే జనరేషన్, ఓన్లీ సిమ్ అడుగుతారు. సిమ్ అడుగుతారు, ఎందుకంటే ఎన్నో డీలింగ్ చేయొచ్చు, గూగుల్ పే, ఫోన్ పే, ఆధార్, అన్ని లింక్. అంటే దీన్ని బట్టి బంగారం కన్నా ఎక్కువ అయిపోయింది డిమాండ్. ఇక మనం వచ్చిన తర్వాత అసలు ఇంకా వేరే అయిపోయింది, ఎందుకంటే ప్రతిదీ వాళ్ళకి అర్థమైపోయింది. సామాన్యుని కూడా చాయ్ తాగే నిరాక్షరాస కూడా ఓహో దీనికి ఇంత పవర్ ఉంది, ఓకే అర్థమైపోయింది. ఇప్పుడు బంగారం కూడా పక్కన పెట్టాడు, ఫస్ట్ సిమ్ తీసుకోవాలి అది 40,000 50,000. ఎందుకు? లైఫ్ చేంజ్ అయింది, ఎందుకంటే మన కళ్ళ ముందరనే ఇలా తిరిగాడు బాబా పాండంగం. తిండి లేక ఇల్లు లేక బట్టలు లేక ఏమి లేక ఈరోజు గోల్డ్ వాచ్ పెట్టి 6 లక్షల గోల్డ్ వాచ్ స్థాయికి ఎదిగాడు. అంటే ఈయన నమ్మాడు, రిజల్ట్ చూపించాడు జనాలకి. ఓకే, న్యూమరాలజీ అంటే ఇదే అని ప్రూవ్ చేశాడు. ఇట్ ఇస్ ట్రూ అండ్ ట్రూ, ఇంకేం నమ్మకపోతే కనపడుతుంది కదా సాక్ష్యం. యా, నిలవెత్తు సాక్ష్యం. అంటే 6 అడుగులు ఏం లేదు కానీ కొంచెం 4 అడుగులు 5 అడుగులు ఉంటాను. నిలవెత్తు సాక్ష్యం అంటే వామనుల లాగా. ఓకే, సో 3 అడుగుల నేల అన్నాడు కదా వామనుడు, ఏదో ఇచ్చేద్దాం అనుకున్నారు అమ్మ ఇచ్చేద్దాం. మీరు 3 అడుగుల నేల వామనుడు అన్నాడు, మీరేమో 1 ఇంచు సింబ మైక్రో సింబ వస్తుంది. ఓకే, సో దానికోసం ఇంకా న్యూమరాలజీ మీద నమ్మచ్చా నమ్మరాదా అనేది అనుకోవద్దమ్మా. ఇంకా అసలు నమ్మాల్సిందే, అపర కుబేర్లు కావాల్సిందే. ఓకే.